పెంబర్తి గ్రామంలో వెంచర్ కోసం భూమిని చదును చేస్తున్న సమయంలో లంకెబిందలు బయటపడ్డాయి। जनगाम जिला पेंबर्ति ग्राम में नरसिंह अने व्यक्ति नेल रोजुल कृतम वेंचर कोसम 11 एकराल भूमिनी कोनुगोलु चेशाडु। नेडु भूमिनी चदुनु चेस्तुन्न क्रममलो लंकेबिंदलु बयटपड़ाई। अंदुलो दादापु 5 किलोल बंगारं उन्नट्टु नरसिंह तेलिपारु। ई समाचारं तेलुसुकुन्न पोलीस सिब्बंदी उन्नत अधिकारुलु संघटना स्थलानिकि चेरुकुन्नारु। ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ మీడియాతో మాట్లాడుతూ మేము దుర్గమ్మ పండుగ మొన్ననే జరుపుకున్నాం కానీ పదార్ పండుగ కాకముందే లంకబిందలు వెళ్ళడం మా ఊరి అదృష్టంగా భావిస్తున్నామని మీడియాతో తెలిపారు। హైదరాబాద్ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు 11 ఎకరాల భూమిని 2 నెలల కిందం కొనుగోలు చేయడం జరిగింది। మరి ఆ క్రమంలో ఈ రోజు రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం వాళ్ళు జేసీబీ డోజర్ పెట్టి చదునేయడం జరుగుతుంది। ఈ సందర్భంగా రెండు గుండ్ల మధ్యల పురాతన కాలమైనటువంటి కాకతీయుల నాటువంటి ఆభరణాలు మరి నాడు రాగి బిందలో సుమారు 4 నుంచి 5 కిలోలు ఉండేటువంటి ఆభరణాలు బయటపడ్డాయి। మరి అదే విధంగా ఇంకా కూడా తవ్వకాలు గనుక జరిపినట్టయితే మరి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మా పెంబర్తికి చారిత్రక చరిత్ర ఉంది కాబట్టి ఇంకా కూడా ఇక్కడ ఆభరణాలు ఉండొచ్చు అనేది మా గ్రామస్తులు అట్లేవతే రెవెన్యూ కలెక్టర్ గారు వారందరూ కూడా వచ్చి పర్యవేక్షించారు। మరి ఇది హార్టికల్చర్ వాళ్ళకి ఇచ్చి మరి తవ్వకాలు గనుక జరిపితే ఇంకా ముడి ఎల్తాయని మేము అనుకుంటున్నాం। మరి అదే సందర్భంగా ఇదే ప్రదేశంలో మరి గతంలో ఒక రెండు ఏళ్ల కింద కూడా ఇక్కడ ఏదో నాగులమ్మ దేవుడు ఉన్నాడు అనేటువంటి దాని మీద కూడా చర్చ జరిగి తవ్వకాలు కూడా జరపడం జరిగింది। మరి అప్పుడు ఏదో అద్భుత కల్పన అనుకున్నాం। మరి అది వాస్తవం అనేది ఈనాడు మాకు ఈ సందర్భంగా అనిపిస్తుంది। మరి ఇక్కడ అమ్మవారి గుడిని కూడా మంచిగా ప్రతిష్ఠించి ఇందులో ఉన్నటువంటి యొక్క ఆభరణాలు కానీ ఈ యొక్క ధనాన్ని కూడా మా గ్రామ పంచాయతీకి చెందే విధంగా అట్లేకపోతే మా గ్రామానికి ఉపయోగపడే విధంగా జరగాలని కోరుకుంటున్నాం। మొన్ననే ఇంకొక విషయం మాకు ఏం తెలిసిందంటే 360 సంవత్సరాల క్రితమే ఇక్కడ ఏంటంటే మన ఆయుధ కర్మాగారం పాపన్నకు సంబంధించిన ఆయుధ కర్మాగారం కూడా పెంబర్తిలో ఉండే అనేటువంటిది కొంత చరిత్రలో చెప్తుంది। మరి ఆ సందర్భంగా ఇక్కడ ఇంకా నిధులు కూడా వెళ్తుండొచ్చు అనేది కూడా మేము అనుకుంటున్నాం। మేము అదే విధంగా మొన్ననే అమ్మవారి దుర్గమ్మ పండుగ చేయడం మరి అదే ఇంకా పదార్ పండుగ ఎలాగ ముందుకే ఇక్కడ ఈ యొక్క అద్భుతం జరగడం అనేది మా గ్రామస్తులు మేము చేసుకున్న పుణ్యం అని అనుకుంటున్నాం। మరి ఏదున్నా మా గ్రామానికి ఒక దేవాలయం నిర్మించి మా పెంబర్తి గ్రామ ప్రజలందరినీ చల్లగా చూసి పాడి పంటలతో అందరం అందుకుంటూ ఇంకా నిధులు వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం। రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరు గాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్। అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి మంచి ప్లాట్లను ఎంచుకోండి। ప్లీజ్ కాంటాక్ట్ 9